హాయ్ హలో అండి, ఈరోజు మా తోటకూర పప్పు అండి. ఇదిగోండి, చాలా మెత్తగా రుబ్బాను. ఇది కుక్కర్లో వేసిన తోటకూర పప్పు మాత్రం కాదండి, దేశాల్లో చేసిన తోటకూర పప్పు. దానికి కావాల్సింది ఏంటంటే 3 కట్టలు తోటకూర తీసుకొని 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి. నేను మా పాపయ్య కాబట్టి తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టేశానండి. ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వాష్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత కందిపప్పుని 150 గ్రాములు తీసుకొని వాష్ చేసుకొని నేను స్టవ్ మీద పెట్టేశానండి. ఈ తోటకూర పప్పు, కొన్ని ఊర్లో తోటకూరని పిచ్చాకులు అంటారండి, కొన్ని జిల్లాల్లో, కొన్ని ఊర్లో తోటకూరని అసలు పట్టించుకోరు. కందిపప్పు కడిగి పొయ్యి మీద పెట్టి 75% ఉడికిన తర్వాత తోటకూరని వేశానండి. ఉడకపోకుండా వేయకూడదు. దాని తర్వాత పసుపు మాత్రం వేశాను. నేను ఉప్పు కానీ కారం కానీ నేను వేయలేదు, ఎందుకంటే ఉడికిన తర్వాత వేయాలి. లోపల చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం తీసానండి. పూర్తిగా తోటకూరను పప్పు ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు పోసానండి. చూడండి, బాగా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసాను. దాని తర్వాత 1 టీ స్పూన్ అంటే కారం సరిపడినంత వేసుకోండి. తర్వాత కల్లుప్పు వేసాను. ఇవన్నీ ఉడికిన తర్వాత దించేసానండి. వడగట్టేసాను. వడగట్టేసి ఇదిగో తోటకూర పప్పుని మెత్తగా మెదుపుకున్నానండి. వడగట్టిన నీళ్ళని దీంట్లో వేసానండి. మెత్తగా మదుపున్న తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని లేకపోతే డేషా పెట్టుకొని తాలింపు వేసుకోవటమే. చూడండి, అదిగోండి మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేస్తానండి. తాలింపుకి కావాల్సింది మీకు తెలిసిందేగా, వెల్లుల్లిపాయ నా దగ్గర లేదు, వెల్లుల్లిపాయి ఎండుమిర్చి లేదు కాబట్టి వేయలేదు, ఆప్షనల్ అండి. జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు బాగా వేసానండి. వేసిన తర్వాత కొంచెం తాలింపు బాగా ఎర్రగా అయిన తర్వాత తీసుకువెళ్ళి మెదుపుకున్న పప్పులు వేసానండి. అంతేనండి, చాలా సింపుల్ తోటకూర పప్పు. మిక్సీలో అదే కుక్కర్లో కాకుండా ఇదిగో ఇలా చేసినా కూడా మెత్తగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.